అండి నమస్తే, నా పేరు శ్రీదేవి ఫ్రమ్ శ్రీ ఫ్యాషన్. మా షాప్ అడ్రస్ వచ్చి కోర్ట్ ఎదురుగా సందు బావియంపురం స్ట్రీట్ ఆకృతి షోరూమ్ ఐశ్వర్య కాంప్లెక్స్ షాప్ నెంబర్ 20 అండి. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఐశ్వర్య కాంప్లెక్స్లో ఆకృతి షోరూమ్ ఉందని, అందులో షాప్ నెంబర్ 20. నేను మీకు ఇదివరకే తెలుసు, అయినా సరే మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోవాలి కాబట్టి పరిచయం చేసుకుంటున్నాను. నేను 2 ఇయర్స్ నుంచి వీడియో చేద్దామంటే కుదురుతలేదండి. కాకపోతే ఇవాళ కొన్ని 2 గుడ్ న్యూస్ తీసుకుని వచ్చానండి. అందులో ఒకటి ఫస్ట్ ఏంటంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఇంకొకరికి ఏంటంటే, టైలరింగ్ ఎక్కడన్నా చేయించుకుంటే స్టిచ్చింగ్ బ్లౌజులు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి, డ్రెస్సులు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి, లేదా ప్లాజా ప్యాంట్ కుట్టించుకుంటున్నాం అది కరెక్ట్గా ఉండట్లేదండి, ఫిట్టింగ్ అయ్యి కరెక్ట్గా ఉండట్లేదు అన్న వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ అండి. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి సారీ అండి, నేను అనుకున్న టైంకి మీకు చాలామంది ఇబ్బంది పడ్డా, అయినా సరే నాకు తీసుకొచ్చి మళ్ళీ బ్లౌజులు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారండి. వాళ్ళందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చాలా సపోర్ట్ చేశారు నాకు చాలామంది. నేను ఎంత లేట్గా ఇచ్చినా ఫోన్లండి మీకు మిషన్ ఇబ్బంది పెట్టినందుకు అని. ఇంకొకటి ఏదో ఒకటి టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చినాయండి, అలా అయినా సరే నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ కోసం ఏంటంటే, ఇప్పుడు మన షాప్లో ఆన్లైన్ బుకింగ్ పెట్టామండి. ఆన్లైన్లో మీరు ఏదన్నా వర్క్ చేయించుకోవాలనుకుంటే మీ శారీ కలర్ని బట్టి ఏ బ్లౌజ్ తీసుకోవాలో చెప్తే ఆ బ్లౌజ్ కలర్ తీసుకుని మేము వర్క్ చేస్తాం. దాంట్లో శారీ కలర్ మాకు ఎలాగా మీరు చేసి ఇవ్వగలరు అంటే అదొకటి ఉందండి. మీరు మీకు దగ్గరలో ఉన్న మగ్గ వర్కర్లు కానీ ఎవరన్నా ఉన్నా, లేదంటే ఫ్యాన్సీ స్టోర్కి కానీ థ్రెడ్స్ దొరికే చోటికి వెళ్ళి మీ శారీలో కలర్కి నెంబర్ కనుక్కోండి. ఆ నెంబర్ మాకు చెప్పగానే ఆ నెంబర్ని తీసుకుని మేము మీకు ఏ బ్లౌజ్ కలర్ ఏ కలర్ కావాలో దాని మీద డిజైనింగ్ చేసిస్తామండి. అది ఎలా కుదురుతుందండి, పాసిబిలిటీ ఉంటుందా అంటే కొద్ది కష్టపడాలి, తప్పదు. ఎందుకని చెప్తున్నానంటే, ప్రత్యేకించి కొంతమంది ఆన్లైన్లో చేయించుకున్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు. అలాగే వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళు ఆన్లైన్లో చేసి ఇచ్చారు కానీ శారీకి తగ్గ మ్యాచింగ్ రావట్లేదండి అని. కానీ రాదండి, ఎలాగంటే మన ఫోటోలో ఉన్నది ఒక కలర్ వస్తుంది, బయటకు వచ్చాక అవుట్పుట్ వేరేగా ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీ శారీ కలర్లో ఉన్న కలర్స్ నెంబర్ కనుక్కోండి. ఎక్కడైనా మగ్గ వర్కర్ అయినా చెప్తాడు మీకు, ఆ నెంబర్ కనుక్కుని ఆ నెంబర్ ద్వారా మీరు మాకు నెంబర్లు వాట్సాప్లో పెట్టేసి బ్లౌజ్ పీస్ ఏ కలర్ తీసుకోవాలి అన్నది చూసుకుని ఆ బ్లౌజ్ పీస్ మీకు కొరియర్లో పంపించేసిన మేము దాని మీద డిజైనింగ్ చేసి మీ మెజర్మెంట్ తగ్గట్టు మీకు డిజైన్ చేసి పంపుతామండి. ఫస్ట్ మీకు ఏం చెప్పామంటే, 2 గుడ్ న్యూస్లు అని అనగట్టు అందులో ఫస్ట్ చెప్తున్నానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీకు చేస్తాం. ఫస్ట్ మీకు ఏంటంటే, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తారా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్పించకపోవడానికి ఏం లేదు అంటే, మీ పక్కన పెట్టేస్తామా ఏంటి, మీరు నేర్పడానికి అవ్వదండి అంటున్నారండి. కాదండి, నాకు వర్క్ లోడ్ ఎక్కువ. అందులోనూ అప్పుడు నా దగ్గర సింగిల్ మిషన్ మీకు అందరూ తెలుసు, నేను ఫస్ట్ మిషన్ చిన్న మిషన్ కాడి నుంచి కూడా మీకు వీడియోలు చేసి పెట్టాను నేను. ఈ వర్క్ లోడ్ ఎక్కువ మూలనే మిషన్ పెంచుకుంటూ వచ్చాను. కానీ ఇంకా నాకు అంటే మన వర్క్ను బట్టి జనాలు ఎక్కువ పెరిగారు, ఆ సంతోషం చాలామంది ఇబ్బంది పెట్టినా నాకు నన్ను మాత్రం ఎవరు వదలలేదండి. అది మాత్రం చాలా బాగుంది. అందరికీ కూడా ఇప్పుడు నేను టైంకి ఇవ్వగలుగుతున్నానంటే, నేను ఏ ఇబ్బంది పడకుండా చేయగలుగుతున్నానంటే మిషన్ ఇంకోటి తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది అడిగారు కదా, సరే ఒక 1 మంత్ మాత్రమే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్పించడం కోసము ఒక నెల ఖాళీ చేసుకుందాం, కుదరలేదు, 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. అయినా సరే ఏదో ఒక వర్క్ లోడ్ మూలన చేయడం కుదరలేదు, మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది దాని గురించని. ఇప్పుడు నేర్పించడానికి ఒక 10 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉందండి. అది ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరు జాయిన్ అవుతే వాళ్ళకి నేను నేర్పుదాం అనుకుంటున్నాను. దానికి వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు కనుక్కోండి. లేదంటే డైరెక్ట్గా బెస్ట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి వివరాలన్నీ కనుక్కోండి. ఈ మీకు ఎంబ్రాయిడరీ నేర్పించడం ఏంటంటే, సింపుల్గా ఏదో టెక్నీషియన్ వచ్చి ఒక 2 గంటలు చెప్పేస్తే వచ్చి టైప్ ఏం కాదండి, అలాగే చెప్తారు మిషన్ అమ్మినప్పుడు, కానీ అది కాదండి. మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నామంటే ఫుల్ఫిల్గా నెంబర్ 1గా ఉండేలాగా మిషన్ తెస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇబ్బందులు అంటే చాలా ఉంటాయండి, నేను చాలా ఫేస్ చేశాను. నేను ముందు నుంచి కూడా నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఐడియా ఉన్నా, నేను చిన్న మిషన్ కాడి నుంచి వచ్చినా కానీ పెద్ద మిషన్ తీసుకున్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అలాంటివి మీకు రాకుండా 1 మంత్ కోర్స్ అండి. ఆ 1 మంత్లో డిజైనింగ్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ అండి, నెక్స్ట్ మీకు నీడిల్ పాయింట్ సెట్ చేసుకోవడము. నీడిల్ బార్ కిందకి వెళ్ళిపోతుంటుందండి చాలామందికి, ఇటు చూపించు, నీడిల్ బార్ కిందకి వెళ్ళిపోతుంటుందండి. ఈ నీడిల్ బార్ కిందకి వెళ్ళిపోయినప్పుడు ఇది ఎందుకు వెళ్ళిపోతుందని తెలియదు, కొంతమందికి ఇలా పైన కొట్టేసుకుంటుంటుంది, ఇది ఏం చేయాలో అర్థం కాదు, టెక్నీషియన్ రావాలంటే 2-3 రోజులు పడుతుంది. ఇలాంటివన్నీ ఫేస్ చేశాను నేను. అందుకని ఎవరన్నా మిషన్ తీసుకోదలుచుకున్న వాళ్ళు ఉంటే ఆ మిషన్ గురించి ముందుగానే తెలుసుకుని ఆ మిషన్కి నీడిల్ పాయింట్ ఎలా పెట్టాలి, జరీకి అయితే ఏ టైప్లో పెట్టాలి,
అది సిల్క్ థ్రెడ్ కి అయితే ఏ టైప్ లో పెట్టాలి నీడిల్ పాయింట్ అనేది కూడా మీకు ఉంటదండి అందులో చిన్న చిన్న సర్వీసింగ్ లు ఉంటాయి టెక్నీషియన్ చేసేంత సర్వీసింగ్ లు కాదండి మనం చేసుకోవాల్సిన సర్వీసింగ్ లు అంటే దుమ్ము దులుపుకోవడం అలాంటి కాదు చిన్న చిన్నగా ఇందులో మనకి థ్రెడ్ లు ఇరుకుపోవడము లోపల క్లీనింగ్ చేసుకోవడం ఇలాంటి ఉంటాయి అన్ని చూసుకోవాలి మీరు నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైనింగ్ ఉంటది డిజైనింగ్ ని ఎలా సెట్ చేసుకుంటే ఏ కలర్ ఎక్కడికి రావాలన్నది కూడా కొద్దిగా అలవాటు ఉండాలండి ఆ అలవాటు లేకుండా చేసినోళ్ళు చాలా మంది వచ్చి అడిగినోళ్ళు నేర్తారంట నిజంగా నాకు కాళీ లేదని వాళ్ళేదో నా పక్కన పెట్టేస్తారని కాదు నాకు కాళీ లేదు కాకపోతే ఇప్పుడు మా పాప సపోర్ట్ ఉంది తనకి ఎగ్జామ్స్ అయిపోయిన తను హాస్టల్ నుంచి వచ్చి నాకు ఒక రెండు నెలలు ఉంటదని చెప్పిన మొలని మా హస్బెండ్ కూడా దుబాయ్ నుంచి వచ్చారు ఆయన నాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు 1 మంత్ మాత్రమే అది కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ నేను ట్రైనింగ్ పెట్టడం కుదరదండి ఇప్పుడు వీల్ చేసుకుని ఒక 1 మంత్ 10 మెంబర్స్ కి మాత్రమే ఇది ఎవరు ఉపయోగించుకుంటారంటే వాళ్ళకి గుడ్ న్యూస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఈ సారీ లో అసలు కాంట్రాస్ట్ లేదండి సారీ మొత్తం సింగిల్ కలర్ ఇందులో మీకు కనబడుతుంది ఏంటంటే ఇది కాపర్ షేడ్ అంతే కాపర్ పింక్ మీద అసలు కనబడదండి అయినా సరే దాని సెల్ఫ్ డిజైనింగ్ కింద చేసిన ఆ డిజైన్ కనబడేలాగా మనం చేసాం చూడండి ఇందులో మనం వేయాలంటే గోల్డ్ కూడా లేదు ఈవెన్ గోల్డ్ ఉంటే కొద్దిగా నీట్గానే కనబడుతుంది గోల్డ్ కూడా లేదు ఓన్లీ సిల్వర్ ఒకటే కాపర్ పింక్ మీద కాంబినేషన్ కాదు అయినా సరే దాని కాంబినేషన్ పెట్టి మీకు డిజైనింగ్ ఎలా చేశాను అంటే ఇలాంటివన్నీ కూడా చాలా అలవాటు చేయాల్సినవి ఉంటాయి మీకు చూడగానే ఈ డిజైనింగ్ ఎలా చేయాలన్న ఐడియా వచ్చేస్తుంది మనం చెప్పే విధానాన్ని బట్టి మీకు ఈ థ్రెడ్డింగ్ ఎలాగ ఇవ్వాలి ఈ డిజైనింగ్కి ఇందులో ఇది ఇస్తే ఎలాగ ఉంటుంది అన్న శారీలో షేడ్ ఎలా తీసుకోవాలి ఈ శారీకి షేడ్ ఉంటుందండి ప్రతి శారీకి కూడా షేడింగ్ ఉంటుంది అందులో కొన్ని కొన్ని శారీస్ ఉండకపోయినా దాని థ్రెడ్డింగ్ని బట్టి మనం షేడ్ తీసుకోవాల్సి వస్తుంది ఒక టైంలో ఆ థ్రెడ్ని బట్టి దానికి ఆపోజిట్ కలర్ ఎలాగ ఇవ్వాలా అన్నది నాకు నిజంగా కూడా ఈ షేడింగ్ల వల్ల కొంత నాకు ఖాళీ ఉండట్లేదు అలాగా ఆ టైప్ ఆఫ్ వర్క్ చేయాలి అంటే శ్రీ ఫ్యాషన్ అని మన దగ్గర నుంచి నిడదోలు కాడి నుంచి ఏలూరు కాడి నుంచి వస్తారండి అక్కడ కూడా చాలా మిషన్లు ఉన్నాయి అయినా సరే నిడదోలు దాటి ఊర్లు ఇక్కడ మన రాజమండ్రి దగ్గర చిన్న చిన్న ఊళ్ళోళ్ళు కూడా ఆన్లైన్లో పంపుతారు అంటే నేను ఏదో చేసేస్తున్నానని కాదు కాకపోతే మీకు అర్థమయ్యేలాగా చెప్దామని అంతే మీకు అర్థమవుతే చాలంతే దాని గురించి అని దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు శ్రీ ఫ్యాషన్కి వస్తే ఫుల్ఫిల్గా 1 మంత్లో ఎడిటింగు సాఫ్ట్వేర్ ఎడిటింగు నెక్స్ట్ మిషన్ ఎడిటింగు మిషన్లో మీకు డిజైనింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఎలాగిస్తే కొంతమంది బుటీలు వేయడం రావట్లేదండి బుటీలు వేయడానికి కూడా బుటీలు ఉన్న డిజైనింగ్ కావాలని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు బుటీలు ఉంటేనే మనం డిజైనింగ్ వేయాలంటే కష్టమండి దానికి బుటీలు మనం సెట్ చేసుకుని ఏ డిజైన్కి ఎలా బుటీ పెట్టాలన్నది కూడా మీకు ఒక అలవాటు ఉండాలండి ఒక అలవాటు ఏంటంటే అండి అలవాటు చేసుకున్న దాన్ని బట్టి మనం ఒక డిజైనింగ్ ఇస్తే ఆ డిజైన్ కరెక్ట్గా అక్కడ పొజిషన్లో ఉందా లేదా అది ఎక్కడి నుంచి ఈ నెక్కకి రౌండ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఆ నెక్ రౌండ్ రాకపోతే మనం ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేసుకుని ఎక్కడ ఎండ్ చేసుకోవాలి అన్నది కూడా ఉంటుందండి అది మీకు వస్తే మీకు తెలుస్తుంది అవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ ఏంటంటే అండి ఇది లోగోస్ అండి ఇవి సాఫ్ట్వేర్ గురించి మీకు చెప్తాను అన్నాను కదా ఇదేనండి లోగోస్ తయారు చేసుకోవడం నెక్ జాయింటింగ్లు మీరు ఏదన్నా చిన్న చిన్న ఎవరన్నా స్కూల్స్ కాట్లకి లోగోస్ ఇమ్మంటే మీరు ఇవ్వడం కోసం ఇలాంటివన్నీ నేర్తామండి ఎలా అంటే ఇప్పుడు మాకు మిషన్ తీసుకుంటే వాళ్ళు నేర్పరా అనుకుంటారు వాళ్ళు ఇవ్వాలండి ఈ సాఫ్ట్వేర్లు కానీ ఇలాంటివన్నీ నాకు మిషన్ ఇచ్చారండి వన్ డేలో కూడా ఏంటంటే 1 అవర్ 2 అవర్స్ ఉంటారు వాళ్ళు ఇది ఓపెన్ చేసి ఈ ఆప్షన్స్ అండి ఇది ఇలాగండి ఇది ఇలాగ వేసుకోండి అని చెప్తారు తప్ప మనకి నెక్ జాయింటింగ్ ఎలా వేయాలి బుటీస్ ఎక్కడ పెట్టుకుంటే ఎలాగ వస్తుంది ఎంతెంత దూరంలో ఎంతెంత ఎంఎంలో పెట్టుకుంటే ఆ కరెక్ట్గా వేలో అంత లైన్లో అదే మెజర్మెంట్లో వస్తాయి ఇలాంటివి ఏమి చెప్పరండి వాళ్ళు చెప్పేది బుటీ ఇలా వస్తుంది ఇన్ని బుటీస్ పెట్టాలా ఇది నొక్కండి అది కూడా చాలామంది చెప్పలేదంట నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడిగారు మీకు ఇవన్నీ మొత్తం బుటీస్ ఎలా సెట్ చేసుకోవాలి కలరింగ్ ఎలా సెట్ చేసుకోవాలి డిజైనింగ్ ఎలా చేసుకోవాలి ఒకసారికి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా మిషన్ మాకు సరే మాకు వచ్చి వాళ్ళు డెమో ఇచ్చేసారు కదా అన్న ఆలోచనలో ఉంటారు డెమో ఇచ్చి ఉండొచ్చు మీరు ఒకసారి ఆలోచించండి మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అవకాశం వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే రండి ఇంకొకటి సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే టైలరింగ్ అండి ఈ టైలర్ మీకు తెలిసే ఉండొచ్చు అయినా సరే ఇది గుడ్ కాన్సెప్ట్ అండి చాలామంది మాకు బ్లౌజులు సెట్ అవ్వట్లేదండి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మేము ఈ నెక్ కుట్టించుకోవాలనుకుంటే ఆ నెక్ ఆ వేలో రావట్లేదు ఆ షేప్లో రావట్లేదు అన్నవాళ్ళు ఉన్నారు అంటే ఆ టైప్లో కావాలి అంటే మన షాప్ పర్ఫెక్ట్ అండి ఎందుకంటే ఈ టైలర్ కాన్సెప్ట్ మన షాప్లో ఉంది
మీకు ఈ టైలరింగ్ అంటే తెలిసినోళ్ళు ఉండొచ్చు తెలియనోళ్ళు ఉండొచ్చు వాళ్ళ కోసం ఇప్పుడు మీ మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ తీసుకునే మేము కంప్యూటర్ కి ఇస్తామండి అది కూడా ఇందులోనే ఉంది సాఫ్ట్‌వేర్ ఇది ఓపెన్ చేయట్లేదు నేను ఇది ఆల్్రెడీ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ టైం పడుతది కాబట్టి ఇందులో ఉంది ఇంకో సాఫ్ట్‌వేర్ కూడా ఉందండి దానికి సంబంధించి ఈ టైలరింగ్ ఇదే అదేమో మనకి మెషిన్ కి కనెక్ట్ అయ్యి ఉంటది మీకు అందులో నేను చూపించడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు ఎల్పేర్ వర్కర్స్ కూడా ఎవరు లేరు ఆ మెషిన్ కట్టింగ్ మెషిన్ చూపించడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను మీ బాడీ మెజర్మెంట్ ఇస్తే మనకి ఇలాగ అవుట్పుట్ ఇస్తదండి బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ క్రాస్ పట్టి ఇవండి ఇవన్నీ కలిపి మేము స్టిచ్ చేస్తాం క్లాత్ మీద వేసి అది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ నేను తీసుకుంది ఇదే ఎందుకంటే ఫస్ట్ నేను ఈ టైలరింగ్ లో ఫస్ట్ ప్రింటర్ తీసుకున్నది ఎందుకంటే ప్రతి ఒక్కలకి సెట్ అవుతదా లేదా ఎవరకైనా ఏమైనా మార్పులు చేయాలంటే డైరెక్ట్ కటింగ్ మెషిన్ తీసుకున్నాక నేను అది చేయగలనా లేదా నేను అంత డబ్బు పెట్టి నాకు లాస్ కస్టమర్ ఎవరైనా క్లాత్ పోతే వాళ్ళకి లాస్ కాబట్టి ఇలా చేద్దాం అనేసి ఫస్ట్ సాఫ్ట్‌వేర్ తీసుకున్నాను ఓన్లీ కటింగ్ సాఫ్ట్‌వేర్ కాకుండా ప్రింటర్ తీసుకున్నాను దాన్ని నేను సెట్ చేసుకుని కస్టమర్ కి ఫస్ట్ నేను చూసుకుని తర్వాత కస్టమర్స్ కూడా ఇచ్చాను 1.5 ఇయర్ దాన్ని ఖాళీగానే పెట్టానండి ఎందుకంటే ఎవరకైనా బ్లౌజ్ పోతే బాధపడతారు నేనే కట్ చేసి ఇచ్చేదాన్ని ఉదయం మనకి ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి ఇప్పుడు కస్టమర్ కి కూడా కట్ చేసి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాక చాలా మంది కొద్దిగా మామూలుగానే ఇచ్చేసాను దీనికి నేను సింగిల్ రూపీ కూడా స్టార్టింగ్ లో ఎవరికి ఎక్స్ట్రా ఛార్జెస్ వేయాలి లెక్క ప్రకారం గానీ ఎవరికి వేయట్లేదు ఇప్పుడు 3 మంత్స్ అయిన ఇది పెట్టి ఈ కాన్సెప్ట్ పెట్టి ఎవరికి కూడా సింగిల్ రూపీ వేయలేదు అలాగే కొంతమంది టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు బయట వాళ్ళకి మాకు ఫిట్టింగ్ మేము ఇంట్లో కుట్టుకుంటామండి మాకు ఏమో కటింగ్ రావట్లేదు లేదా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వచ్చిన ఈ మోడల్ కట్ చేసుకోవడానికి రావట్లేదు అంటున్నారు కదా వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుందండి ఇది ప్రింటర్ మేము అమౌంట్కి ఇస్తాం ఫ్రీగా ఇవ్వము ఇక్కడ మా దగ్గర కుట్టించుకున్న వాళ్ళకి మాత్రమే ఫిట్టింగ్ ఫ్రీ ఇలా మీకు ఎవరికైనా కావాలంటే ఇది మీరు పట్టుకెళ్ళొచ్చు ప్యాటర్ను ప్యాటర్న్ కాస్ట్ వేరేగా ఉంటుంది ఈ ప్యాటర్న్ మీరు ఏదైనా కార్డ్ మీద పేస్ట్ చేసుకుని ఇది మీకు మోడల్స్ రాని వాళ్ళు కూడా ఇందులో ఆల్ ఇన్ వన్ మోడల్స్ ఉన్నాయండి కటోరీ క్రాస్ కట్ ప్రిన్స్ కట్లో విత్ పట్టి వితౌట్ పట్టి మీకు తెలుసు విత్ పట్టి ప్రిన్స్ కట్ నెక్స్ట్ 4 డాట్స్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ బ్లేజర్ మన బ్లౌజ్ బ్లేజర్ టైప్లో స్టిచ్ చేసుకోవాలన్నా ఇది ప్యాటర్న్ వస్తుందండి అదే విధంగా ఇదంతా సెట్ చేసి ఉంటుంది మీకు ఇంకొక వీడియో తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను నాకు ఖాళీ ఉంటే ఈ మంత్లో చేస్తాను లేదని ఇంకో వీడియో చేస్తాను లేజర్ కటింగ్ మిషన్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేస్తాను స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెడతాను ఇది ఒకటండి ఇంకా మన దగ్గర రెడీ అయిన బ్లౌజెస్ కొన్ని డిజైన్స్ ఉంటాయి అవి లాస్ట్లో చూడండి ఇంకోటి ఏంటంటే రెడీమేడ్ శారీస్ తెచ్చి రెడీమేడ్గా డిజైనింగ్ చేసిన డ్రెస్సులు ఉన్నాయి నాకు అంత టైం లేదు ఇప్పుడు అవన్నీ వీడియోలు పెట్టడానికి కూడా అందుకనే ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను అందరూ నన్ను ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మా శ్రీ ఫ్యాషన్ లైక్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ ప్యాటర్న్స్ ఎవరికైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ప్యాటర్న్స్ తీసుకోండి ప్యాటర్న్స్ మాత్రం కాస్ట్ పడుతుంది మేడం గారు ఇది ఒకటి చూపిస్తాం మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కావాలంటే మాకు కాల్ చేసి చెప్పండి ఇవి మీకు పంపి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి కాదండి కస్టమర్వి ఈ డిజైన్స్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎవరికైనా కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చండి డిజైన్స్ కూడా చూడండి ఎక్కడా కూడా చాలామంది డిజైన్స్ చూపిస్తారు మామూలుగా చూపించేసి దూరంగా అది క్లోజ్ చేస్తున్నారు అలా కాదు మీరు దగ్గరగా మన డిజైన్స్ అన్నీ కూడా చూడొచ్చు నెంబర్ 1 నేను స్లోలో పెట్టే నడుపుతాను మిషన్ కూడా ఎక్కడా కూడా ఈవెన్ స్టిచ్చెస్ కూడా గ్యాప్లు రాకుండా ఉంటాయి చూసుకోండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సేమ్ మీకు మగ్గం వర్క్ లాగే ముత్యాలు అన్నీ జార్ఖండ్ కుందన్స్ అన్నీ వస్తాయి ఈ జార్ఖండ్స్ అండి మనం మగ్గం వర్క్లో ఏదైతే పెడతారో అదే జార్ఖండ్స్ నెక్స్ట్ ఇది బ్యాక్ మీరు నెక్స్ట్ ఇది వచ్చి చూస్తే ఈ డిజైన్ బ్యాక్ చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే ఫినిషింగ్ ఏ డిజైన్ అయినా అలాగే ఉంటుంది కాబట్టి ఇది మాత్రం మనకి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ ఏంటంటే పెయింటింగ్ ఫినిషింగ్ మాట ఇది మొత్తం అంతా కూడా పెయింటింగ్ ఫినిషింగ్ ఇది చూడండి ఇంకోటి ముడికుట్టు అండి మీకు ముడికుట్టులో కూడా చూపిస్తాను ఇది ముడికుట్టు అండి మొత్తం ఇలా ముడిలేసుకుంటే వెళ్తుంది డిజైన్ కూడా అలాగే ఉంటుంది మీకు ఎక్కడ కూడా థ్రెడ్స్ జారినట్టు కానీ పైకి పోగులు లేసినట్టు కానీ ఏముండదు మీకు దగ్గరగా చూసినా కానీ నెంబర్ 1 వస్తుంది ఇలాగా డిజైన్స్ అన్నీ కూడా దీని బ్యాక్ మొత్తం ముడికుట్టేనండి ఇలా ఉంటుంది బ్యాక్ అంతా కూడా ముడికుట్టే
ఇంకోటేంటంటే కొంతమంది బొమ్మలు వేయించుకొని వస్తున్నారు కరెక్ట్గా రావట్లేదని నీట్గా అంటున్నారు. డిజైన్లో కావాలంటే ఇలాగ మల్టీ కలర్ వేసి కావాలంటే వైట్ మీద కానీ ఇలా బ్లాక్ మీద కానీ, ఇది బ్లాక్ ఉంది కదండి, ఇది ఆ పర్పసే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు వాళ్ళు. ఇలాగ అన్ని కలర్స్ కలిపి మాకు బ్లౌజ్ కావాలండి అన్నారు, వాళ్ళ కోసం ఇచ్చేసాము. ఇదైతే మనోళ్ళదిలేండి. ఇలా వైట్ మీద మీకు ఏమన్నా అన్ని కలర్స్ కావాలండి, బ్లాక్ మీద కావాలి లేదండి, ఇంకో కలర్ మీద మల్టీ కలర్ కావాలన్నా మీకు స్టిచ్ చేసి మన కంప్యూటర్ మీద మెజర్మెంట్లు మీరు కరెక్ట్గా పంపగలిగితే అది స్టిచ్ చేసి మీ బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా అప్ చెప్తామండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా టైలరింగ్ కావాలి, మా దగ్గర స్టిచ్చింగ్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి వేయట్లేదండి. కంప్యూటర్ ఫిట్టింగ్కి వచ్చి మీరు కంప్యూటర్ ఫిట్టింగ్ మెజర్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఒకటి సెట్ చేయించుకోండి, మీరు దాన్ని బట్టి మీరు ఎక్కడైనా కుట్టించుకోవచ్చు. అదొకటి ఉంది, మన దగ్గర కుట్టించాలని ఏం లేదు. ప్రింటర్ పేపర్ కావాలన్న ఉన్నవాళ్ళు కూడా మేము అందిస్తామండి. ఇంకండి నమస్తే, థ్యాంక్స్ అండి. అందరూ చివరి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ.